మనం చూసాం మొన్న ఆయన మన బద్వేలుకి వెళ్ళి అక్కడ ఆయన సొంత పార్టీ శాసన సభ్యుడు చనిపోతే అక్కడ నవ్వుతా ఆ కుటుంబానికిస్తాడు అందుకే నేను చెప్తున్నా జగన్ రెడ్డి పేరు జగన్ రెడ్డి కాదు ఒక సైకో రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సైకో రెడ్డి పరిపాలన జరుగుతుంది ఈ రోజు గరికపాడలో ఏం జరిగింది పంచాయతీ ఎన్నికలైన తర్వాత కార్లపాడలో పంచాయతీ ఎన్నికలైన తర్వాత రెండో రోజు ఫలితాలు వచ్చిన తర్వాత ఏకంగా కృష్ణారావు ఒక తెలుగు దేశం పార్టీ కార్యకర్తని అతి దారుణంగా హత్య చేసం జరిగింది ఆయన్ని కొట్టి సవాన్ అక్కడ వదిలేశారు మేము అడడ दा तर अवसर हईदराबाद जी इोज अनेक प्रयत्न मेस आये कापड़ता दुरद आये मन मध्य दलित सर्पंच दलित नायकराल सर्पंच मैं गेल्चना मरियम गार आम गेल्चा कक्ष तो తెలుగుదేశం పార్టీ నాయకుడిని రోడ్ పైన దారుణంగా ఆయన చనిపోతాం కూడా మనం చూసాం గతంలో మన ఇతర రాష్ట్రాలతో మనం పోటి పడేవాళ్ళం అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మనం పోటి పడేవాళ్ళం కానీ ఈ రోజు మనం బీహార్ తో పోటి పడే పరిస్థితికి వచ్చాం దాడులు హత్యలు ఫ్యాక్షన్ రాజకీయాల్ని సైకో ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తా మనందరం చూస్తున్నాం చాలా బాధాకరం ఇక్కడ ఒక వైకాపా ఎమ్మెల్యే ఉన్నాడు అయ్యా నువ్వు గుర్తుపెట్టుకో రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు पुलिस लेकिन रामदेव की प्रजो कार्यकर्ता तरम तरम कड़ता दयचे गुर्तको हेच्चर जारी चुनाव नूट याबी मे गेलोमा इष्ट मे दाड़ी चला दुराचन चाल इबरको पार्टी इबंधी पड़ता वी तो सा मल्ल इबंधी पड़ता अंटे बड़गो बलह वर्ग नायक राजकी बड़गो बलह वर्ग नायक सरपंच अवकूदा ఎందుకు మీకు ఇంత కడుపుమంట ఎందుకు మీకు ఇంత కడుపుమంట అని అడుగుతున్నా ఇది నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా మా కార్యకర్తల జోలుకొస్తే తోలు తీస్తాం ఇప్పటికి జగన్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది 25 మంది దారుణంగా హత్య చేశారు ప్రజలారా మీరు ఆలోచించండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలు చంపుతున్నారు ఏకంగా మీ పైన రాబోతున్నాడు ఈ సైకో రెడ్డి మనం చూసాం తమ్ముడు ఇనమ్మా ఇను తమ్ముడు ఇనమ్మా ఎవడే చెప్తున్నా ఈ రోజు మళ్ళీ ప్రజల మీద పడుతున్నాడు ఈ సైకో రెడ్డి ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు మాకు మాస్క్ ఇవ్వలేదు మాకు న్యాయం చేయండి జగన్ రెడ్డి గారిని కోరితే ఇదే సైకో రెడ్డి ఆయన పాపం మానసిక ఇబ్బందులు గురి చేసి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో రెడ్డి జీడి నెల్లూరు జైలున్న ఇంకో డాక్టర్ గారు దళిత డాక్టర్ అన్ని రకాలుగా ఆమెను కూడా హింసించి
ఏకంగా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో వీడియోలు తీశారు ఈ సైకో రెడ్డి నాయకులు ఎంత దారుణం చూడండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసు పెడతాం అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తం జరుగుతుంది ఇప్పుడు ఏకంగా ప్రజల మీద పడ్డాడు ఈ సైకో రెడ్డి ప్రజలందరూ కూడా ఆలోచించాలా తిరుగుబాటు చేసి సమయం ఆశ్రయించింది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే సమయం వచ్చింది రాండి కలిసికట్టుగా ఈ ప్రభుత్వ విత్రేకంగా పోరాడదాం లేదంటే ఇప్పుడు బీఆర్ తో పోటి పడుతున్నాం రేపు భారతదేశంలో కూడా బీఆర్ గన తక్కు చూపుతో ఆంధ్ర ప్రజల్ని చూసే పరిస్థితి వస్తుందని ప్రజలందరిని నేను తెలుపుకుంటూ